హాయ్ నా పేరు రోహిత చాయ్ క్లబ్ ఇవాళ ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు అండ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంటే నాకు చాలా ఇష్టం చూద్దాం టేస్ట్ బాగుందా లేదా అని చెప్పి వచ్చాను అండ్ చాలా బాగుంది ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి చైర్స్ అండ్ డెకరేషన్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే యాప్ట్ ఉంటుంది ఇక్కడ రావచ్చు పక్కాగా కాఫీ టీ మిల్క్ షేక్స్ అన్నీ చాలా బాగున్నాయి చాక్లెట్ మిల్క్ షేక్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను టీ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఈ టీని ఎక్కువ ప్రమోట్ చేయటం ఈవెన్ ప్రభుత్వం వారు చేస్తున్నారు ఇట్లా చాయ్ క్లబ్స్ పెడుతూ ఒక టీని ప్రమోట్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్స్ పెంచుతూ మెరుగైన ఆరోగ్యానికి దోహదపడుతూ ఉంటారు సో గ్రీన్ టీస్తో పాటు మన ప్లెయిన్ టీస్తో కూడా వారు వేరు 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 డిషెస్ తోటి ముందుకు రావటం జరిగింది సో నేను మన రాజశేఖర్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి పురోగతి సాగిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను హాయ్ నా పేరు రాజశేఖర్ నేను ఇక్కడ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ని ఇక్కడ సూర్యాపేటలో నేను కొత్త చాయ్ క్లబ్ బ్రాంచ్ ఓపెన్ చేశాను సో ఇదే మన అవుట్లెట్ చాయ్ క్లబ్ సో నేను మెడికల్ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటనేది సో నాకు తెలిసి నేను ఇదే ఫీల్డ్లోనే ఉన్నాను ఇక్కడెక్కడ ఛాయ్ తాగాను సో ఏ ఛాయ్ నాకు అంత నచ్చలేదు అండ్ సిట్టింగ్ కూడా లేదు సో నేను ఏసీ పెట్టుకుని నా ఫ్రెండ్ సర్కిల్ డాక్టర్స్కి అందరికీ నేను సర్వ్ చేయాలని చెప్పేసి పెట్టాను అనమాట సో ఇది నాకు కొత్త ప్యాషన్లో పెట్టిన బ్రాంచ్ ఇది సో ఇది మన చాయ్ క్లబ్ అనమాట యాక్చువల్గా నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే సో నా హిస్టరీ వచ్చేసరికి సో నేను బయోమెడికల్ ఇంజనీర్ని సో నేను హాస్పిటల్స్కి ఇవన్నీ నేను ల్యాబ్ ఎక్విప్మెంట్స్కి సర్వీస్ చేస్తాను సో దట్ నేను దాని తర్వాత నా జాబ్ వదిలేసేసి నేను డిస్ట్రిబ్యూషన్ అయ్యాను అదే కంపెనీలో నాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు సో దట్ నేను ఇంకొక అంటే ఎప్పటికప్పుడు నేను ప్యాషన్ రిలేటెడ్గా ఉంటాను యాక్చువల్గా ఏదైనా బిజినెస్ చేయాలి కొత్తగా చేయాలి ఏదైనా చేయాలనేసి కొత్తదనానికి నేను చూస్తూ ఉంటాను సో కొత్తదనంలో మనకి ఈ చాయ్ క్లబ్ అనేది నేను ఒక సెర్చ్ చేసుకున్నాను చాయ్ క్లబ్ అని నేను ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ సరౌండింగ్స్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది చాయ్ ఎందుకంటే నేను మెడికల్ ఉండటం వలన నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉంటారు సో చిల్ అవడానికో లేదంటే రీఫ్రెష్ అవడానికో చాయ్ తాగుతూ ఉంటారు సో నేను కూడా వెళ్ళి తాగుతూ ఉంటాను సో నేను తాగేదల్లా జస్ట్ అక్కడ నుంచుని జస్ట్ తాగుతా ఏదో మాట్లాడుకుంటా సో సరౌండింగ్స్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉన్నాయి సో నాకు అనిపించింది ఏంటంటే సో నేను ఎందుకు ఇది పెట్టకూడదు సో ఇంకొక రకంగా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను ఒక కెఫే టైప్లో స్టార్ట్ చేశాను చాయ్ క్లబ్ని సో ఇది మనది సిట్టింగ్ విత్ ఏసీ అంతా ఉండిద్ది సో ఏంటంటే మన ఫ్రెండ్స్ వచ్చి కొంచెం కూర్చుని చిల్ అవ్వడానికి అండ్ రీఫ్రెష్ అవ్వడానికి సో వాళ్ళకి ఏదో వర్క్స్ ఉంటా ఉంటే అయ్యని కూడా చూసుకుంటానికి నేను ఇలా ప్యాషనేట్ చేశాను సో చాయ్ క్లబ్ ఎందుకు అంటే నాకు నేను అన్నీ సెర్చ్ చేశాను ఈ ఫీల్డ్లో ఈ పర్టికులర్ దాంట్లో అన్నీ సెర్చ్ చేశాను సో నాకు ఒక బడ్జెట్ ఒకటి పెట్టుకున్నాను యాక్చువల్గా సో ఆ బడ్జెట్లో నాకు ఏదో ఏదో వచ్చిందని చూశాను సో దట్ ఇది గ్రో అప్ కంపెనీ కాబట్టి సో నాకు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి తీసాను ఆల్రెడీ సపోర్ట్ ఉన్నది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యింది నాకు సపోర్ట్ దొరకదు సో వీళ్ళతో పాటు నేను కూడా గ్రో అవ్వచ్చు అని చెప్పేసి పర్టికులర్ దీన్ని ఎంచుకున్నాను సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మనకి 2.5 lakhs కడితే ఫ్రాంచైజ్ ఇచ్చేస్తారు సో దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చేస్తారు ఫ్రిజ్ అని ఇచ్చేస్తారు బోర్డింగ్ అంతా సైన్ బోర్డ్స్ అన్ని ఇచ్చేస్తారు సో మొత్తం వాళ్ళే బ్యాకప్ అంతా వాళ్ళు క్రియేట్ చేస్తారు అంతా వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మెనూ వచ్చేసరికి వీళ్ళు లాట్ ఆఫ్ మెనూ అంటే యాక్చువల్గా ఏంటంటే మోర్ ఉందనమాట ఇప్పుడు హాట్ టీస్తో పాటు కోల్డ్ టీ కాఫీస్ అండ్ మొజోటోస్ మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి సో దట్ పర్టికులర్ ఏంటంటే బడ్జెట్ ఓరియంటెడ్గా మాట్లాడాలంటే ఇక్కడ నా ఏరియాలో నా ఆఫీస్ నేనే ఉన్నాను యాక్చువల్గా నేను ఒక బడ్జెట్ చూసుకుంటాను సో టీ తాగాలంటే నాకు ఆల్మోస్ట్ 10 రూపీస్తో నాకు టీ దొరికేస్తుంది ఇక్కడ సో నాకు బయట కూడా అదే 8 రూపీస్ 10 రూపీస్ దొరుకుతుంది సో అక్కడికి ఇక్కడికి ఏం తేడంటే సో నేను ఎట్లయితే కూర్చొని మాట్లాడుతున్నాను అట్లయితే మా ఫ్రెండ్స్ కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు అట్లీస్ట్ సో అందుట్లో మన రేంజ్లో అంటే మన రేంజ్లో మన జాబ్ హోల్డర్స్ రేంజ్లో ఆ రేంజ్లోనే మనకి ఈ మెనూ అని దొరికేస్తుంది ఈవెన్ 49 రూపీస్కి మిల్క్ షేక్స్ దొరుకుతాయి అండ్ 30 రూపీస్కి మొజోస్ దొరుకుతాయి 10 రూపీస్ టీ దొరికింది 20 రూపీస్ కాఫీ దొరికింది సో ఇది చాలు కదా మనకి యాక్చువల్గా సో దాని గురించి ఇది తీసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సెర్చ్ చేశాను యాక్చువల్గా ఇది నా బడ్జెట్లో ఉందో లేదో అని చూసుకున్నాను నా బడ్జెట్లో ఉంది సో ఇది గ్రో అప్ అయ్యే కంపెనీ ఉంది సో చాయ్ క్లబ్ అనే బ్రాండ్ నాకు కొంచెం క్యాచీగా ఉంది నేమ్ కూడా సో కంపేర్ టు అదర్ కాంపిటేటర్స్ వచ్చేసరికి సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది దట్ ఏంటంటే మనకి అంత సపోర్ట్ దొరికిద్దో లేదని తెలియదు మనకి సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ చాయ్ క్లబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్గా ఇదే ఎందుకు అని అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు చెప్పాను కదా మీకు యాక్చువల్లీ ఏంటంటే నేను టీ తాగేవాడిని యాక్చువల్గా నుంచుని టీ తాగేవాడిని వర్క్ ప్రెషర్ ఉండేది అన్నీ ఉండేది చిల్డ్ అవుట్ ఎక్కడ ఉండదు సో ఈ నేను మార్నింగ్ 10 o'clock నుంచి 6 o'clock ఈ ఏరియా ఉండేవాడిని యాక్చువల్గా సో ఈ ఏరియాలో నేను తాగుతూనే ఉంటాను సో 3 సార్లు తిరిగి సో నాకు అంత పర్ఫెక్షన్ రిఫ్రెష్మెంట్స్ లేదు సో నేను ఒక ప్యాషనేట్గా ఒక చేయాలని చెప్పేసి సో నాతో పాటు నేనేం చేయగలను మా ఫ్రెండ్స్కి అని చెప్పేసి అనుకున్నాను సో వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను ఇట్స్ లైక్ ఒక చిన్న కాన్ఫరెన్స్ రూమ్ లాగా లేదంటే ఒక చిన్న మీటింగ్ హాల్ లాగా వాళ్ళకి నేను క్రియేట్ చేశాను సో వాళ్ళు వచ్చి చిల్లా వచ్చి ఇబ్బంది లేదు సో వాళ్ళతో పాటు ఇక్కడ మెడికల్లో హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ సో వీళ్ళు కూడా ఏంటంటే ఒక కోవిడ్ అయిన దగ్గర నుంచి సో మైండ్ సెట్ మారిపోయింది అందరిది సో గ్రూప్కి ఎవరు ఉండటానికి లేదు సో బేసిక్గా ఏంటంటే ఇది కూడా నేను చాలా డిస్టెన్స్లో క్రియేట్ చేశాను అందుకే నేను సో దాని గురించి నేను తీసుకోవడం జరిగింది సో ఇవాళ నాకు వచ్చేసరికి ఇవాళ ఓపెనింగ్ సో ఓపెనింగ్ నారాజ్ గారు అంతా బాగా సపోర్ట్ చేశారు సో నాకు తెలిసి మీకు సపోర్ట్ చేస్తారు అండ్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే స్టార్ట్అప్ చేసే వాళ్ళకి అండ్ న్యూ బిజినెస్లో రావడానికి చేసేది ఏంటంటే సో ఏది ఎంచుకున్నా సరే మన గ్రోత్ బట్టి ఎంచుకోండి సో ఎందుకంటే ఈ చాయ్ క్లబ్ నాకు నేను ఆల్రెడీ వీళ్ళతో నేను 1.5 month నుంచి ట్రావెల్ చేస్తున్నాను సో ఎక్కడ నాకు వీళ్ళు డిస్టర్బెన్స్ అయితే చేయలేదు ఇవాళ కావాలంటే నాకు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది సో వితిన్ 48 hours నాకైతే రీచ్ అయిపోతుంది ఏదైనా సరే సపోర్ట్ ఆన్లైన్ సపోర్టు ఏమన్నా సరే మనకి వీళ్ళు ఇవ్వగలరు అండ్ మీ బడ్జెట్ ఓరియంట్ చూస్తే 2.5 lakhs ఇప్పుడు నాకు ఈ ఇంటి అంతా మన బడ్జెట్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి సో మీ వరకు 2.5 lakhs కడితే ఇది వచ్చేస్తుంది దాని తర్వాత మీరు ఏం చేసుకోవాలనే చేసుకోండి సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదనుకుంటున్నాను సో ఇప్పుడున్న పొజిషన్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో ఇది నాకు ప్యాషనేట్గా తీసుకున్నాను సో నేను మీకు చెప్పేది ఏంటంటే అసలు ఏ బిజినెస్ లేదు ఏ జాబ్ లేని వాళ్ళకి సో తక్కువ బడ్జెట్లో మీకు అయిపోతే సో డెఫినెట్గా మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది కావాలి అంటే యాక్చువల్గా ఇది వచ్చేసరికి హాస్పిటల్ ఏరియా మెయిన్ హాస్పిటల్ ఏరియా సో ఇక్కడ వచ్చేసరికి మన మెడికల్ రిప్రజెంటేటివ్ ఆల్మోస్ట్ 300 నుంచి 400 members తిరుగుతూనే ఉంటారు సో దట్ ఇది హాస్పిటల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీ లేదు మెయిన్ ఇక్కడ ఫెసిలిటీ అనేది మీరు ఎక్కడన్నా చూసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు అనేది ఇలా కూర్చుని ఒక చాయ్ తాగేది ఈ ఏరియాలో ఎక్కడ లేదు నాకు తెలిసి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ లేదు సో టేస్ట్ కూడా వచ్చేసరికి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను సో టేస్ట్ చేశాను కాబట్టి నేను ఇక్కడే కానీ నేను హైదరాబాద్ కూడా వెళ్ళి టేస్ట్ చేసి వచ్చాను నేను 2-3 చోట్ల ఫ్రాంచైజీ దగ్గర కూడా వెళ్ళాను వాళ్ళు కూడా ఉంది సో ఎక్కడైతే హైదరాబాద్లో నేను టేస్ట్ చేశాను అలాగే నాకు వైజాగ్ అట్లా టేస్ట్ చేశాను సో అవన్నీ నేను తీసుకుని ఇక్కడ చేసాను ఇక్కడ మా వాళ్ళు కూడా చేశారు సేమ్ టేస్ట్ వచ్చింది సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ స్టార్ట్అప్ బిజినెస్ చేయాలి అండ్ మేము కొత్తగా ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు చాయ్ క్లబ్ని ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది బడ్జెట్ ఓరియంటెడ్ అబ్బా ఏదైనా సరే బిజినెస్ అనేది మినిమమ్ 3-4 lakhs లేని ఏ బిజినెస్ జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2.5 lakhsకి వాళ్ళు మనకి బ్రాండింగ్ అన్నీ ఇచ్చేస్తారు సో మనకి వచ్చేసరికి దీంట్లోనే ట్రైనర్ని అందరిని కూడా మనం సప్లై చేస్తారు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని మీ ప్యాషనేట్గా సో ఇది నేను చేసేది కేవలం ప్యాషనేట్ సో నేను ఇది సక్సెస్ చేస్తానని నా వరకు నాకుంది సో విజయవాడలో చాయ్ క్లబ్ అంటేనే ఇక నా బ్రాండ్ నా ల్యాండ్ మార్క్ రావాల్సింది ఖచ్చితంగా. అవునా సార్, ఏం ఆర్డర్ చేశారు సార్? నేను మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను. మిల్క్ షేక్ సార్, ముందు చాయ్ కూడా తాగాను, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ వాతావరణం కానీ ఏసీలో టీ తాగడానికి ఈ ఏరియాలో ఎక్కడ కూడా రోడ్డు మీద తాగడం తప్పితే ప్రశాంతంగా కూర్చుని టీ తాగుదాం అనే అవకాశం లేదు. సూర్యారావుపేటలో ఇక్కడ ఏరియాలో చక్కనైనటువంటి రెస్టారెంట్ రాజశేఖర్ పెడతాం. ఒకసారి నేను విజిట్ చేసి ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ చూద్దాం అని వచ్చాను. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. రిసీవింగ్ కానీ రెస్టారెంట్ లుక్ కానీ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నచ్చిందా సార్? టేస్ట్ ఎట్లా ఉంది సార్? మన టీది ఇందాక తాగారు కదా? అవును, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. బయట తాగే టీ కంటే కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన కస్టమర్స్కి ఏం చెప్తారు సార్? వచ్చే వాళ్ళకి కస్టమర్స్ అందరూ ఎవరైనా సరే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా కూర్చుని ఫ్రెండ్స్తో స్నాక్స్ కానీ టీ కానీ మిల్క్ షేక్స్ కానీ తాగాలంటే అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. అందరూ రావచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీదేవి, నేను ఈరోజు ఈ వాటికి వచ్చాను. चाय बहुत ओपन चाय चाला बहुत चुटा की चाला बहुत टेस्ट चाला बहुत टेस्ट एक्सलेंट मल्ल मल्ल तक सेंटर को।